పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి శ్రీవాల్ట్ అయోధ్య పరిపాలనలో లోపాలున్నాయన్న చిన్న కారణంతో డల్హౌస్ దీనిని స్వాధీనపరుచుకున్నాడు దీనివల్ల అందరు ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు ఐదు లక్షల మంది ఈ తిరుగుబాటులో ఇక్కడ పాల్గొన్నారు అయోధ్య తిరుగుబాటులు బ్రిటిష్ సైన్యంలో అధిక సంఖ్యలో ఉన్న సిపాయిలు ఆయుద్యోకు చెందినవారు ఇంకా నానాసాహెబ్ అజీముల్లాలు లక్నోకి రావడం ఈ నానాసాహెబ్ అజీముల్లాలు లక్నోకి రావడం సిపాయిల తిరుగుబాటుకు ఆజ్యం పోసినట్టయింది లక్నోలో సిపాయిలు మే ముప్పై ఒకటిన తిరుగుబాటు చేశారు లక్నోలో సిపాయిలు మే ముప్పై ఒకటిన తిరుగుబాటు చేశారు బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ లారెన్స్ వెయ్యి మంది బ్రిటిష్ సైనికులు ఏడు వందల మంది సిపాయిలతో తమ నివాస ప్రాంతాన్ని సైనిక శిబిరంగా మార్చాడు ఈ తిరుగుబాటుని ఎదుర్కోవడం కోసం జూన్ ఇరవై తొమ్మిదిన లక్నో శిబిరాన్ని ఆక్రమించడంపై సిపాయిలు ప్రయత్నం చేశారు గుబ్బు వద్ద లారెన్స్ని సిపాయిలకు వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది యుద్ధంలో లారెన్స్ ఓడిపోయాడు యుద్ధంలో లారెన్స్ ఓడిపోయాడు ఆగస్టులో వాజిద్ ఆలిషా భార్య బేగం తన కుమారుణ్ణి గద్దెనెక్కించి అతని పేరిట పాలన ప్రారంభించింది ఆమె పౌరుషం పట్టుదల నేర్పు తిరుగుబాటుకి కొత్త బలాన్ని ఇచ్చింది జూన్ ముప్పై నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు రెసిడెన్సీ ముట్టడి కొనసాగింది కాల్పులకు గురై లారెన్స్ మరణించాడు అప్పుడు హావ్లాక్ లక్నోకి రెప్పిస్తారు హావ్లాక్ నిర్బంధించడానికి జమీందారులు తాలూకాదారులు ఎంతో ప్రయత్నించారు అయోధ్య ప్రజలు కూడా చిన్న చిన్న జట్లుగా ఏర్పడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాట అందుకే దీనిని ఏమంటారంటే పీపుల్స్ రెవల్యూషన్ ప్రజా పోరాటంగా ఈ అయోధ్య తిరుగుబాటుకి పేరు రావడం జరిగింది మనం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులోనే ప్రధాన ఘట్టం ఏంటంటే ఈ అయోధ్య తిరుగుబాటు రెండవసారి చేసిన యత్నంలో హావ్లాక్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటూ సెప్టెంబర్ ఇరవై ఐదున రెసిడెన్సీ చేరగలిగాడు ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనాని జనరల్ నీలో మరణించాడు రెసిడెన్సీని విముక్తం చేయడానికే కొలిన్ కాంప్బెల్ బయలుదేరి ఆలంబాగ్ సికిందర్బాగ్ ల వద్ద బేకర్ యుద్ధం జరిపి రెసిడెన్సీ ముట్టడిని ఛేదించాడు ఈ పోరాటంలో హావ్లాకు వధించబడ్డాడు ఇక్కడిద్దరు చనిపోతారు బ్రిటిష్ సైనిక అధికారులు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి నాటికి జనరల్ ఫ్రాంక్ సైన్యం గోర్ఖా సైన్యం చేరుకున్నాయి లక్నో ప్రజల్లో దేశభక్తి సాహసం ధైర్యం ఉన్న ఐక్యత లేదు ఎక్కడే వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఇది సమర్థుడైన నాయకుడు లేడు మౌలి అహ్మద్ షా బేగం హజరత్ మహబ్ల నాయకత్వంలో సిపాయిలు వీరోచితంగా పోరాడి ఊడిపోయారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవై ఒకటిన లక్నో బ్రిటిష్ స్వాధీనమైంది అయినప్పటికీ కూడా ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో ఈ ప్రజా పోరాటంగా యాడ్జకి ఎప్పుడు కూడా ప్రముఖ స్థానం ఉండనే ఉంది దిస్ ఈస్ ద అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ టు మీ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెస్టెన్స్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే